హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వెంకటేష్ మచిలీపట్నం వెళ్తున్నామండి. మంచు అయితే చోట ఎలా పట్టిందో, మేమైతే మంచులో తడిచిపోయాం ఆల్రెడీ. రోడ్ మీద చూసారా మంచు ఎలా కురుస్తుందో? అటు ఇటు మామిడి చెట్లు ఉన్నాయి, అయినా సరే చెట్లలోంచి మంచు అలా కురుస్తుంది. రోడ్డు మొత్తం తడిచిపోయింది. ఆపోజిట్ ఎవరు వస్తున్నారో కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఉంది మంచు. చలైతే బాగా ఉంది. వేడివేడిగా కాఫీ తాగాలని బందరు వచ్చాం. ఇదేనండి కోనే సెంటరు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదేనండి రేవతి సెంటరు. హాకే హోటల్ ఉంది కదా, ఇందులోనే మేము కాఫీ తాగుతాం. ఆంజనేయులు గారు రెండు కాఫీ ఉండే. ఆంజనేయులు చేతి మహత్యం ఏంటో కానీ కాఫీ అయితే అద్భుతంగా పెడతాడు. మన ఇంట్లో వాళ్ళు కూడా పెట్టండి, ఆ రకంగా పెడతాడు మనడు. మేము డైలీ రెగ్యులర్గా ఇక్కడే వచ్చి తాగుతాం కాఫీ. తీసుకో వెంకటేష్ కాఫీ. కాఫీ అయితే భలే ఉంది. మీరు బందర్లో కాఫీ తాగాలనుకుంటే ఆర్కే గుడ్ టైంలో తాగనండి, చాలా బాగుంటాయి కాఫీ అయితే. టిఫిన్ కూడా బాగుంటుంది ఇక్కడ. రొయ్యలు అయితే ఇక్కడ ఫ్రెష్గా కనిపించాయి. రేట్ అడిగితే కిలో సరికి 350 రూపాయలు అన్నారు. సరే అని కిలోన్నర తీసుకున్నాం. ఆంటీతో ఆ మాట ఈ మాట కలిపి మొత్తానికి కిలో 300 చప్పుడు ఇచ్చింది మాకు. రొయ్యలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ రొయ్యలు సరికి కిలోకి 49 అండి. మేమైతే కిలోన్నర తీసుకున్నాము. అన్న ఉల్లిబందు ఒక 30 రూపాయలు తిను, కొత్తిమీర ఒక 10 రూపాయలు. మొత్తానికి ఉల్లిబందు కొత్తిమీర కూడా తీసుకున్నాం. వెంకటేష్ పద వెళ్దాం. వెల్కమ్ టు ఆర్కే. ఈరోజు స్పెషల్ రొయ్యలు బిర్యానీ. మేమైతే మచిలీపట్నం నుంచి రొయ్యలు అయితే కొనుక్కొచ్చాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ మాకు. ఏముందలే బాబా, ఇద్దరం చేస్తే ఎంతసేపు? రొయ్యలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. బిర్యానీలకు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు రొయ్యే ఉండాలి. చిన్న రొయ్య అనుకో బిర్యానీలు అసలు కనిపించదు. అది ఇప్పుడు నువ్వు వెళ్ళావు వెంకటేష్. రొయ్యలు అలా లేదు బాబా, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది కదా మనకు కొలవడానికి. మార్కెట్లో అనుకో వాళ్ళు అసలు త్వరగా బలి వలిచే, చాలా స్పీడ్ వలుస్తారు అనమాట. మనం వలవాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. రొయ్యలు వలిసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఐస్లో పెట్టుకోవాలి. ఐస్లో పెట్టుకుంటే ఏమైందంటే ఈ చెంక్ అనేది త్వరగా ఊడుద్ది అనమాట, లేకపోతే ఊడదు. మనం తీసేటప్పుడు ఏమైందంటే కండతో సహా వచ్చేస్తుంది. అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ ఐస్లో పెట్టుకొని వలుసుకుంటే రొయ్య అనేది నీట్గా వస్తుంది మనకి. ఏదైనా నేను రానంత వరకే, నేను వచ్చానంటే అంతా దవిడి దివిడే. సినిమా డైలాగులు బాగా చెప్తున్నావు కానీ రొయ్యలు చేయడం వచ్చా? ఏముంది బావా, హెడ్ కట్ చేయాలి, తోక కట్ చేయాలి, బాడీ మీద కవర్ తీయాలి అంతే. మరి ఆ బ్లాక్ది ఎవరు తీస్తారా? ఏది బావా? చూడు వెంకటేష్, ఇప్పుడు ఈ రొయ్యకి పొట్ట కింద నల్లగా బ్లాక్ దారం వెళ్ళే ఉంది కదా, ఇందులో ఇసుకుంటుంది అనమాట. ఒకవేళ మనం తీయలేదనుకో మనం తినేటప్పుడు పళ్ళకు తగులుద్ది. అందుకని కంపల్సరీగా ఈ దారంలాగా ఉన్న దాన్ని తీసేయాలి మనం. ఓకేనా? చూస్తున్నారు కదా రొయ్యకి పొట్ట కింద ఇలా నల్లగా దారంలాగా ఉంటుంది, అదైతే తీసేయాలి మనం, లేకపోతే ఇందులో ఇసుకుంటుంది. అదిగోండి ఎలా వస్తుందో చూసారు కదా, ఈ రకంగా ఉన్న దారాన్ని తీసేయాలి అన్నమాట. రొయ్యలు క్లీన్ చేసేవాళ్ళు ఇవి తీసేస్తారావా? తీసేస్తారా? ఒక్కోసారి తలతో పట్టు లాగుతున్నప్పుడు వచ్చేస్తుంది. వాళ్ళు తెగిందనుకో మన ఇంట్లో శుభ్రంగా కడుక్కుంటాం కదా, అప్పుడు చూసుకొని తీసుకోవాలి తెగిపోయినవన్నీ. చూసారా, తెలియక కొంతమంది ఇవి తీరు కానీ తీసేయాలి. బావా నువ్వు కూడా రొయ్యలు చెరువు వేయొచ్చు కాబా. రొయ్యలు చెరువు చాలా రిస్క్ రా. ఒకవేళ అటు ఇటు అయిందనుకో ఇంకా అంతే సంగతులు, అప్పులు పాలైపోతాం. కానీ పండిందనుకో కుబేరుడు అయిపోతాం, డబ్బే డబ్బు. ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నా, టైం ఎక్కడ సరిపోద్ది? ఓ పక్క షూటింగు, మరో పక్క ఎడిటింగు, అది దానికి తోడు కోళ్ళ ఫామ్లు కూడా ఉన్నాయి కదా మనకి, అవి కూడా చూసుకోవాలిగా. టైం సరిపోవట్లా, త్వరలో స్టార్ట్ చేస్తావులే బావా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. సరేలే ముందు త్వరగా వాళ్ళు, వంటకి చాలా లేట్ అయిపోయింది. రొయ్యలు అయితే వలడం అయిపోయింది, ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి.
బా నేను ఉల్లిపాయలు కట్ చేస్తా ఉంటా గానీ నువ్వు వెళ్ళి మన చెట్టుని పచ్చిమిరకాయలు కోసుకునిరా. అలాగే వెంకటేష్ చూశారు కదా మన తోటలోనే పచ్చిమిరకాయలు బయట కాయలు కొనుక్కొస్తున్నాం కదా అలా కొనుక్కురాకుండా మన తోటలోనే కోసుకున్నట్టు అమ్మ చెట్లు నాటింది అవి పెద్ద చెట్లు అయ్యి ఇప్పుడు కాయలు అయితే బాగా కాస్తున్నాయి. ఘాటు కాడ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది చిన్న పచ్చిమిరకాయ చాలా ఘాటు ఉంటుంది ఇది నాని గారేంటి పచ్చిమిరకాయల కోసం వెళ్ళి ఇంకా రాలేదు చెట్టు నాటి కాయలు కాసాక కోసుకుని వస్తాడేమో ఆయన గారు వచ్చేలోపు నా పని నేను చేసుకుంటాను. వెంకటేష్ ఇంకో పచ్చిమిరకాయలు ఏంటి బావా ఎంత లేటు కోసుకురావద్దారా బావా రైలుకి మసాలా పట్టించు. ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలా ఊరుకో బావా మరీ ఆడుకుంటున్నావు నాతో బంబర్తో కాకపోతే ఇంకెవరితో ఆడుకుంటారా. మీకు విషయం చెప్పాలి చిన్నప్పుడు మా బావ నన్ను కాపాడాడు లేకపోతే ప్రాణం పోయేది. వెంకటేష్ ఆ స్టోరీ ఏదో ఒకసారి మన వాళ్ళు చెప్పేవా. అదేదో నువ్వే చెప్పు బావా. నేను చెప్తున్నా నీ స్టోరీ నువ్వు చెప్పేవా. నువ్వు ఉన్నావుగా ఆ రోజు మొత్తం. సరే చెప్తాలే. చిన్నప్పుడు మేమందరం గేలు తొలికెళ్ళేవాళ్ళండి సాయంత్రం 4:30 అప్పుడు ఆల్రెడీ మేము గేదెలు అయితే ఇంటికి తొలికెళ్ళిపోయాం మీ ఇద్దరం సీను నేను అయితే మన వెంకటేశును మన గోవిందరాజులు వాళ్ళ అబ్బాయి వీరబాబు లేట్గా వస్తున్నారు. వచ్చేటప్పుడు అక్కడ ఒక బావి ఉంది ఆ బావిలో మంచులు తాగడానికి వెంకటేశును వీరబాబు ఆగారు. అప్పుడైతే మన వెంకటేష్ ఆ బావిలో పడిపోయాడు బుక్కిడితో బాళంగా. పక్కన ఈరబాబు ఓకే అరుస్తున్నాడు బావా 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 అని. అయితే నేను బావ అవుతున్నా అతనికి అందుకే బావా బావా అని అరుస్తున్నాడు. మేము చాలా దూరంలో ఉన్నాం ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాము. కిలోమీటర్ దూరంలో ఉంటాము. అప్పుడు చూస్తే ఇద్దరు ఉండాల్సింది ఒకళ్ళే ఉన్నారు మనోడేమో కనిపించట్లేదు. సరే అని గబగబా పరిగెత్తుకుంటా మేము సీను నేను చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటా వచ్చాం. చూస్తే మనవాడు బావిలో తేలుతున్నాడు ఇలా కప్పలాగా కాపాడండి కాపాడండి అని. సరే అని బావిలోకి దూకి మనవాడిని పైకి కాపాడాను. ఆ రోజు భజన కూడా ఉన్నట్టు ఉంది కదా మీ ఇంట్లో. ఆ రోజు పడి భజన పెట్టారు మా ఇంట్లో పడి భజన. ఎవరేశారు మాల అప్పుడు? మా అన్నయ్య మా నాన్న. ఆ రోజు అనండి మనవాడి ఇంటి కూడా అయ్యప్ప స్వామి భజన కూడా పెట్టారు. అలా మనవాడు ఆ రోజు కనుక మిస్ అయినట్టయితే అంతా బ్యాడ్ లక్. ఈ రోజు మన ముందుకు కూడా కనిపించేవాడు కాదు మన వెంకటేష్. అలాగే నన్ను కాపాడిన రుణం తీసుకున్నావురా చాలా థ్యాంక్స్ రా. కొన్ని నెలల క్రితం మన ఈ షూటింగ్ స్పాట్లో లైటింగ్ కోసం లాగుతున్నానండి. అయితే ఆల్రెడీ 3 లైట్లు లాగాను 4వ లైట్ ఇక్కడ లాగుతున్నాను అన్నమాట. 4వ లైట్ లాగేటప్పుడు స్విచ్ చేసే ఉంది కరెంటు. నేను బల్బు పెట్టేటప్పుడు ఇది 3 ఫేజ్ కరెంటు కాబట్టి ఇమీడియట్గా నాకు లాగేసింది కరెంటు లాగింది. ఇక్కడ ఆల్రెడీ లాక్కొని ఇక్కడ పట్టేసింది వేలకి ఫింగర్ పట్టేసింది. అలాగే వైర్ కూడా నన్ను వదలలేదు ఆల్రెడీ కింద పడిపోయాను. కొద్దిగా ఉంటే మన పొయ్యి మీద పడేవాడిని. జస్ట్ ఈ ఐరన్ స్తంభం ఉంది కదా ఈ ఐరన్ స్తంభం మీద పడ్డానమాట. నాకైతే ఒక 1/4 గంట సేపు నాకు ఏం తెలియదు నేను బతుకున్నానో చనిపోయానో కానీ నాకేం తెలియదు. అప్పుడు మన వెంకటేష్ మన కెమెరా స్టాండ్ ఇచ్చుకొని వెనకాల కొట్టాడు. అయితే కెమెరా స్టాండ్ కూడా 3-4 ముక్కలు అయిపోయింది. షాక్ కొట్టిన తర్వాత నేను పడిపోయే ముందు వెంకటేష్ నన్ను పట్టుకోబోయాడు. వెంకటేష్ నన్ను పట్టుకోవద్దు స్విచ్ ఆఫ్ చేసి రారా అన్నాను. అక్క వరకు నాకు గుర్తుందండి అసలు తర్వాత గుర్తులేదు. ఏమైంది వెంకటేష్ తర్వాత? నిన్ను పట్టుకున్నాను నిన్ను పట్టుకుంటే నన్ను కొట్టింది నన్ను కొట్టింది ఇక సరే అని చెప్పి నేను అక్కడ స్విచ్ ఆఫాను. స్విచ్ ఆఫ్ ఇక గోవిందరాజుల గారిని కేకేశాను. గోవిందరాజుల గారిని కేకేసి ఆ కర్ర తీసుకున్నా. ఆ కర్రతో కూడా కొట్టే నీకు వాతలు తేలుంటాయి. తర్వాత చాలా పెట్టింది బాగా కొట్టే అయినా అప్పటికి నీ బాడీలో కరెంట్ ఉంది గట్టిగా ఉంది. సర్లే ఇంకా గట్టిగా కొట్టే కర్రతో. ఈ లోపు మౌలాలీకి ఫోన్ చేసా. మౌలాలీ వచ్చాడు బండేసుకుని. మౌలాలీ గారు వచ్చాడు తర్వాత అప్పటికి నేను సోక్ కోల్పోయాను. తర్వాత లేపిన తర్వాత వాటర్ తాగమని చెప్పారనమాట. సరే ఇప్పుడు వాటర్ తాగితే మళ్ళీ ఏమన్నా అయిద్దా అని అదొక భయం నాకు. ఇంకా వాటర్ తాగకుండా ఒక 1/4 గంట సేపు అలా ఉంటే ఈలోపు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెక్ చేశారు. అయితే హార్ట్ బీట్ వచ్చేసరికి చాలా స్లో అయిపోయిందండి నాకు. స్లో అయిపోయి నైట్ పూట చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత స్కానింగ్లు అన్నీ చేపించాను. స్కానింగ్లు చేపిస్తే తగ్గిపోద్ది అన్నారు. కానీ కొన్ని రోజులు నాకేమైందంటే నైట్ పూట పడుకున్నప్పుడు వెంకటేష్ నిద్ర పట్టేది కాదు. హార్ట్ బీట్ స్లో అయిపోయి నీరసం అయిపోయేది బాడీ. ఇంకేం చేసేవాడిని అంటే మళ్ళీ అటు ఇటు నడవడం ఇలా చేశా. తర్వాత హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాండి త్రినాథ్. అతనికి ఫోన్ చేస్తే
హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఒక అతను ఉంటే అతని దగ్గరికి వెళ్ళానమాట. పెట్టిన తర్వాత మొత్తం బాడీ నిండా ఒక హార్ట్ బీటు ఇవన్నీ 24 అవర్స్ రికార్డ్ చేశారు. అంటే ఎలా ఉంది హార్ట్ బీట్ ఇవన్నీ చేసిన తర్వాత వెంకటేష్ చేశారు. చేసిన తర్వాత అయితే అవి ఊడిపోకూడదంట, మళ్ళీ ఒకవేళ ఊడిపోయినాయి అనుకో మళ్ళీ 24 గంటలు మళ్ళీ పెట్టాలండి అవి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత టాబ్లెట్లు అయితే ఇచ్చారు, టాబ్లెట్స్ అయితే ఇచ్చారండి, కొంచెం పవర్ఫుల్ టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్ వచ్చేసరికి రోజుకి 3 టాబ్లెట్లు వేసుకోవాలి. అది వేసుకోగానే ఒక 15 రోజులు 20 రోజులు టాబ్లెట్స్ వేసుకున్నాను, అప్పుడు చాలా రికవర్ అయింది. కానీ ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండి ఇలా మాట్లాడుతున్నానంటే అంతా మన వెంకటేష్ దయే. వెంకటేష్ లేకపోతే ఈరోజు నేను అస్సలు ఉండేవాడిని కాదు. చిన్నప్పుడు నేను వెంకటేష్ని కాపాడాను, ఇప్పుడు నాకు నన్ను ఇప్పుడు మన వెంకటేష్ కాపాడాడు. కానీ చాలా అదృష్టం అండి. నీకు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వారం రోజులు నాకు నిద్ర పట్టలేదు బావా. షాక్లు అలా చూసి టెన్షన్కే బుర్ర వీట్ ఎక్కిపోయింది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు మన వెంటే ఉండేవాళ్లే మన వాళ్ళని నేను నమ్ముతానండి. కష్టం వచ్చినప్పుడే ఎవరో ఏంటో తెలుస్తుంది, నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. సర్లే బావా, ముందు ఆ మసాలాలు కలుపు. సరేరా. రొయ్యలు అయితే శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ అలాగే 2 చెంచాలు కారం కూడా వేసుకుంటున్నాను. ఒక చెంచా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక 1 చెంచా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకోవా. అలాగే 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. చూశారు కదా ఈ రకంగా కలుపుకోవాలన్నమాట మసాలాలన్నీ. కానీ రొయ్యి సైజు మట్టికి చాలా పెద్ద సైజు అనమాట, ఇది కిలోకి 40 రొయ్యలు తూగుతాయి ఈ రొయ్యలు అయితే. ఈ 1/2 గంట సేపు పక్కన పెట్టుకుందాం. వెంకటేష్ ఆయిల్ ఎందుకు? ఆయిల్ ఆయిల్ నూనె అయితే కాగింది, ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది, ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నాను. బిర్యానీ అంటే ముందుగా మనకి జీడిపప్పులు తగలాలి. ఈ జీడిపప్పులు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. వెంకటేష్ అందులో నీళ్ళు వేసి కదా, చూసారు కదా ఈ రకంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను.
వెంకటేష్ ఉల్లిపాయ ముక్కలు ఇటు. ఈ ఉల్లిపాయ ముక్కలు కాడ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వెంకటేష్ ఆ రైస్లో కొంచెం సాల్ట్ కూడా వేసాయి. అలాగే శుభ్రంగా కడుక్కున్న బాస్మతి రైస్ కూడా వేసుకుంటున్నాను. మన జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, మనల్ని ఎంతమంది హర్ట్ చేసినా, ఎన్నిసార్లు వద్దని వదిలిపెట్టినా, మనమే కావాలని మన కోసమే ఆలోచించే మనల్ని వదిలిపెట్టకుండా ఉన్నారంటే అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. చాలా రేరు, అలాంటి వాళ్ళని మిస్ చేసుకోకండి. అవును బావా, కొంతమందిని ఏ లోటు లేకుండా ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక లోపం ఎత్తుకి మరీ గొడవ పెట్టుకుంటారు. చందమామను తీసుకొచ్చి ఇచ్చినా మచ్చలు ఉన్నాయని అంటారు. అన్నీ ఉన్నప్పుడే యాళ్ళు ఏమని వాళ్ళు ఏమీ లేనప్పుడు మనిషిలాగా చూస్తారంటావా? నటించే వాళ్ళు ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఏదో టైంలో వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది. మంచిగా ఎక్కువ కాలం నటించలేరు. పావుకి పాలు పోస్తే కాటైకోకుండా ఊరుకుంటుందా ఏంటి? వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. సర్లే కానీ రైస్ ఉడికిందా లేదా చూడు. ఆ బావా, రైస్ అయితే ఉడికిపోయింది బావా. సరే అడితే ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ రకంగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. వెంకటేష్ ఆ ఉల్లిపాయలు కూడా ఎందుకో? ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కూడా అంతా, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ ఆ ఉల్లిపాయ ఉంది కడేటి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపందు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, నీ శ్వాసం రాకుండా ఉంటుంది అన్నమాట ఉల్లిపందు వేసుకోవడం వల్ల. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మసాలా పెట్టిన రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ కూర ఉడికిపోయింది కానీ మూతి రైస్ దీందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ కూర దందులో వేసేద్దాం. అలాగే రైస్ కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను.
లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చాలేదా సరిపోతుంది? చాలేదు చాలే. మొదటి ఒక 5 నిమిషాలు అయితే ఈ వేడికి చక్కగా ఉడికిపోద్ది బిర్యానీ. వెంకటేష్ వెళ్ళి అరిటకులు కోసుకొస్తావు రెండు, వెళ్ళరా అడితే. బావా బిర్యానీ రెడీ అయిపోయినట్టు చూడు బావా. అయిపోయింది వెంకటేష్, మంచి గుమగుమలాడిపోతుంది. ఎట్లా ఉంది బాబా బిర్యానీ? మాట్లాడవు, అంత బాగుంది బిర్యానీ మట్టుకి. బిర్యానీ మట్టుకి చాలా బాగుందండి, టేస్ట్ సూపర్ ఉంది. రొయ్యలు కూడా కరెక్ట్గా ఉడికినాయి అనమాట. అంత బాగా ఉడికినాయో అని చాలా అద్భుతంగా వచ్చింది కదా బిర్యానీ. రొయ్యలు కూడా చక్కగా మంచి సైజ్ తెచ్చాం మనం, సైజు కరెక్టా సరిపడా రైస్ కూడా వేసాం మనం. కిలోన్నర తీసుకున్నాం కదా పీతలు, మనం పోలిస్తే కిలో తక్కువగానే అది, రొయ్యలు తక్కువగా అది. రైస్ కూడా కిలో వేసుకున్నాం కాబట్టి కరెక్టా సెట్ అయింది. మక్కలమ్మాయికి అయితే రొయ్యలు బాగా ఇష్టం అనమాట, ఎప్పుడు తెప్పించుకుంటుంది నాతో. అలాగే పీతలు కట్టి తెప్పించుకుంటుంది. అదేటప్పుడు బాక్స్లో ఈ పెద్దని తీసుకెళ్తావు కానీ గోవిందరాజు గారిగా, గోవిందరాజు గారు తినపోతే ఎలా? ఆటగారు తినొద్దు అన్నారుగా గోవిందరాజు గారిని. కొంచెం తింటాడు, ఎక్కువద్దు, కొంచెం తీసుకెళ్దాం. మళ్ళీ ఎక్కువ తీసుకెళ్దాం ఇంకా మళ్ళీ మొత్తం అంతా లాగిచ్చేస్తాడు. చాలా బాగుందండి రొయ్యల బిర్యానీ మటుకు.